కొద్ది రోజుల తరువాత యూదుల పండుగ వచ్చింది. యేసు యెరూషలేముకి వెళ్ళాడు. అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కొలను ఉండేది. దీన్ని హిబ్రూ భాషలో బేతెస్తా అని అంటారు. దీని చుట్టూ 5 మండపాలు ఉండేవి. చాలామంది వికలాంగులు, కృంటివాళ్ళు, పక్షవాత రోగులు అక్కడ వేచి ఉండేవాళ్ళు. అక్కడున్న వాళ్లలో ఒకడు 38 సంవత్సరాల నుండి రోగంతో బాధపడుతూ ఉన్నాడు. యేసు అతడక్కడ ఉండటం చూశాడు. చాలా కాలం నుండి అతడు ఆ స్థితిలో ఉన్నాడని గ్రహించి అతనితో, నీకు నయం కావాలని ఉందా అని అడిగాడు. ఆ వికలాంగుడు, అయ్యా, నీళ్లు కదిలినప్పుడు ఆ కోనేరులోకి దించటానికి ఎవరూ లేరు, అయినా వెళ్ళటానికి ప్రయత్నిస్తుండగానే ఇంకొకడు నాకన్నా ముందు నీళ్ళలోకి దిగుతాడు అని అన్నాడు. అప్పుడు యేసు అతనితో, లే, నీ చాప తీసుకొని నడువు అని అన్నాడు. అతనికి వెంటనే నయమైపోయింది. అతడు తన చాప తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ సంఘటన విశ్రాంతి రోజున జరిగింది. తత్కారణంగా యూదులు కోలుకున్న వానితో, ఇది విశ్రాంతి రోజు, ధర్మశాస్త్రం ప్రకారం నీవు చాప మోసుకు వెళ్ళటానికి వీల్లేదు అని అన్నారు. కాని అతడు, నాకు నయం చేసిన వ్యక్తి నీ చాప పట్టుకుని వెళ్ళు అని అన్నాడు అని సమాధానం చెప్పాడు. వాళ్ళు, నీ చాప తీసుకొని నడువమన్న వాడెవడు అని అడిగారు. ప్రజల గుంపు ఉండటం వల్ల యేసు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కనుక తనకు నయం చేసిన వాడెవడో అతడు చూపలేకపోయాడు. ఆ తర్వాత యేసు అతన్ని మందిరంలో కలుసుకొని, చూడు, నీవు తిరిగి ఆరోగ్యవంతుడవు అయ్యావు, పాపాలు చేయటం మానేయి, లేకపోతే ఇంతకన్నా ఎక్కువ కీడు సంభవించవచ్చు అని అన్నాడు. ఆ తర్వాత వాడు వెళ్ళి తనకు నయం చేసిన వ్యక్తి యేసు అని చెప్పాడు.